దొరికింది. ఒక లింక్స్ ఓ సూపర్ ఐడియా దొరికింది. ఏంటి అది? ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ ని తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు. అవును. విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోదు. సో నేను సూపర్ డెసిషన్ వచ్చాను. ఏంటి? మన మంగళపట్టి అప్పారోలేడు కటికలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు, ఆడి మా ఫాదర్స్ రా. ఇలా అందిస్తే చాలరా, నేను అందుకుపోతాను. సాగర్ సత్తిగా లేడు, ఆయన చంపు కాబట్టి ఆడే మా డాడీ. ఫిక్స్ అయిపోరా. మరి నాకు రే ఆ సైకిల్ కూడా సింహాచలం లేడురా, ఆడాడు ఫాదర్. ఆడికి నీకు దగ్గర పడికి ఉంటారా? మీ నాన్న డౌటే నాకు. రికార్డింగ్ డాన్స్ రామ్ బాబు, నీ బాబు చీప్ గా ఉంటుంది. ఎవరా నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా? చెప్తా లింగం ప్లాన్ వచ్చింది చేంజ్. నా బాబు నీకు కావాలా? ఎవరి బాబు? లాలకే ఒరిజినల్ బాబు. ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఫిట్టింగ్లు కాదమ్మా, అదంతే. ఓకే ఏరా, దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేనా? అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నువ్వు నిజంగా ఏ ఎఫ్బిఐలోనూ సిబిఐలోనూ ఉండాల్సిందానివే. బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా చెల్లిగా పుట్టావు. నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని, ఇదేంట్రా? దీన్ని ఎక్కడో చూసినట్టుంది. దీన్ని ఏమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా? ఆహా, దీన్ని ఏమంటారో నాన్న అడిగి చెప్తాను. నాన్న, వీడేం చేశాడో తెలుసా? ఏదో చేయకపోతే వాడు చర్యలు అవుతాడు. నాన్న ఏం చేశాడో చెప్పు. చెప్పనా? ఇది చెప్పడానికి టెన్షన్ ఎందుకే? ఏం లేదు నాన్న, నేను సిగరెట్లు కాల్చుతాను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. ఇదిగో ఎరా, కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాల్చుతాను చెప్తావా? ఏమాయ్, ఇది పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో నాన్న, ఇదేం నా కోసం కాదు, నీ కోసమే. ఏదావా, ఆయన చేత నేను కష్టపడి సిగరెట్లు మానిపిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా? నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా అమ్మా? ఈ సిగరెట్ పెట్టారనుకుంటావా? కాదు, నీ మంగళ్యం అమ్మా. ఏమా, నాకు రోజుకు 40 సిగరెట్లు కాల్చేవారా? నువ్వేమో మొత్తానికి ఒకేసారి మానిపించు. అవును, ఏ లోటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా. ఒట్టు ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను. అవునా? ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం? కాల్చండి, మెల్లిగా మానేద్దరు గాని. అంతేలంట. ఇది కూడా నీకోసమే నాన్న, ఉంచుకో. అమ్మా వెళ్ళి పైకి కాకి పట్టరా. చూడా వినపట్టలేదు నీకు, వెళ్ళి తీసుకురా. ముందు చితక్ పడతాను. మనోడిని ఏమిటో అనుకున్నా, మంచి సలహా ఇచ్చాడు. నాన్నా. ఏమిటి నాన్నా? ఏం లేదు నాన్న, ఈరోజు ఒకసారి నువ్వు మా కాలేజీకి రావాలి నాన్న. మళ్ళీ ఏ ఏదో పని చేసావు నాన్న? అంటే నేను ఏదో పనులు తప్ప వేరే పనులు చేయను, నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటావు. మచ్చుకో ఒకటి వదులు నాన్న. నేను మా కాలేజీలో బాంబు పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా? అవునా? మా ధైర్య సాహసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ డ్రైవర్ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు. అదేదో నీ చేతి మీదుగా తీసుకుంటే నీకు కాస్త పుత్రోత్సాహం ఉంటుంది. అంటే నువ్వు వస్తారు అలా తేడా తీసుకుంటాను.